ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు ఒక్కొక్క కార్యకర్త వచ్చి కన్నీళ్లు ఏడుస్తూ వండ తోడుస్తుంటే అన్న చెప్పిన మాటలు గాని ఆ ఉదయ విషాదకరమైన సంఘటనలు చూస్తే మేము కూడా బాధపడ్డాం. ఈరోజు అన్న జనరల్ సెక్రటరీ అయ్యేకంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఇంకా అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని ఒక్కొక్క కార్యకర్త విలవిలలాడినటువంటి మనస్ఫూర్తిగా మేమందరం బండి సంజయ్ని వెనుక ఉన్నాం, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాం, అన్నకి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి కోరుకున్నాం. అన్న జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యారంటే మన అందరి అదృష్టం అని అనుకోవాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉంది అంటే చెంప చెల్లుమన్నట్టుగా హైదరాబాద్ నడిపట్టిన మున్సిపల్ ఎలక్షన్స్ లో అన్న ఆధ్వర్యంలో వచ్చిన సీట్లు చూస్తే ప్రతిపక్షాలకి గుండె అదిరిపోయింది. ఇది పండిత అన్న ఆధ్వర్యంలోనే జరిగింది. దుబాక్ ఎలక్షన్ తీసుకున్నా, హుజూరాబాద్ ఎలక్షన్ తీసుకున్నా, అన్న సారథ్యంలోనే ఎలక్షన్స్ విన్నాయామంటే అది అతిశయోక్తి కాదు. మునుగోడు కూడా నైతిక విజయం మనదే. అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు పోయి ఉల్లాల కూర్చొని ఖర్చు పెడితే కూడా పార్టీలో బీజేపీ పార్టీ ఖర్చు లేకుండా ఒక్క వ్యక్తి ముందుండి అన్న సంజయ్ అన్న ఎదురులేని యాత్రకి ఎంత మంది అడ్డొచ్చినా నైతిక విజయం మనదే. దానికి బండి సంజయ్ అన్ననే కారకం. అమెరికాలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ మన అధ్యక్షులు అరప ప్రసాద్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అనుగుల గారు, వీరి సారథ్యంలో అన్ని కమిటీస్ ఏర్పడి ఈ రోజు ఈవెంట్ చేసుకుంటాం అంటే గోవిందరాజు అన్న సహకారం, మిగతా వాళ్ళందరి సహకారం, రఘువీరన్న, తర్వాత కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు, ఆట నాట మాట టీటీఏ అందరూ, ఇప్పుడు శరత్ వేమన గాని ఇక్కడ చూసుకుంటే అందరూ విజయ్ కొందరు, వీళ్ళందరికీ మా వెనకాల సపోర్ట్ గా ఉండి కార్యక్రమం ఏది జరిగినా మేము ముందుంటామని చెప్తున్నారు. మనకు సాయుధ తప్పిడి నుంచి రవిశర్మ గారు కూడా వచ్చారు. మోడీ గారు ఎలక్షన్స్ అయినప్పుడల్లా ప్రతిసారి టెంపుల్లో యాత్ర చేయాలన్నా, హోమం చేయాలన్నా, కరోనా టైంలో చేయాలన్నా బండి సంజయన గారు ఆరోగ్యం బాగాలేదంటే బండి సంజయన గారి కోసం హోమం చేసినటువంటి వ్యక్తి మన రవిశర్మ గారు. అమెరికాలో గుండె గుండె తట్టుకున్నటువంటి వ్యక్తి బండి సంజయనకి ఇంతకంటే గుండె చీల్చుకొని చూపించాలా మా ప్రేమ అభిమానం అంటే అమెరికాలో టూ టైమ్స్ స్క్వేర్ దగ్గర కూడా మా అభిమానాన్ని సమరసింహారెడ్డి చూపించారు, నేను చూపించాం, ఇంకా మిగతా కార్యకర్తలు కూడా చూపించారంటే దానికి బండి సంజయ అంటే ప్రత్యేకంగా మాకున్న అభిమానం. ప్రోటోకాల్స్ ఏమని ఉండని తెలంగాణలో కానీ అమెరికాలో కానీ మన అందరం ఒకటే ఒక్కరి మీద నిలబడి బండి సంజయ యాత్రకి ముందుకెళ్తామని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ రాబో ఎలక్షన్స్ లో లిబరేషన్ డే సెలబ్రేషన్స్ 1000 కిలోమీటర్లు నడిచి 5 పాదయాత్రలు చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ అన్న, గుండెలు అత్తుకునేటువంటి వ్యక్తులు ఉన్నాయి. ఈరోజు 5 రాష్ట్రాలలో 6 నగరాలలో ప్రోగ్రామ్స్ జరిగినాయి. బండి సంజయ్ అన్న టైర్డ్ అయినా కూడా మా అందరి కోసం, కార్యకర్తల కోసం న్యూజెర్సీలో కార్యకర్తల మీటింగ్ వర్కింగ్ డే అయినప్పటికీ ప్రతిరోజు కలిసి వస్తున్నాడు అందరినీ. పొద్దున్న నుంచి ఎన్ని మీటింగ్లు అయినాయంటే చెప్పలేని మీటింగ్, లిటరల్లీ బిజినెస్ మీటింగ్, పర్సనల్ మీటింగ్స్ అన్ని కలిపి ఒక్కరోజు 10 మీటింగ్స్ అయినాయి. నిజంగా ఇంత ఓపిక, ఇంత ఏ లీడర్ వచ్చినా కూడా ఇది అతిశయోక్తి కాదు, ఏ లీడర్ వచ్చినా కూడా ఇంత టైం కార్యకర్తలకు ఎవరికి ఇవ్వలేదు, అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించాలి అందరికీ. అయినప్పటికీ కూడా బండి సంజయన గారికి మా పూర్తి మద్దతు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై. తెలంగాణ.